ఆస్తిని వాటాలు వేసుకొని పంచుకోవడానికి ఎవరా ఎవరా మీరంతా ఎవరా కొద్ది పరిచయం ఉన్నవాడు బాగున్నావా అని పలకరిస్తాడు బంధుత్వం ఉన్నవాడు బాగోగులు చూస్తాడురా నేను నా కూతురు నిన్ను మా కుటుంబంలో ఒకడు అనుకున్నాం కదరా ఇంత నమ్మక ద్రోహం చేయడానికి నీకు మనసలా ఒప్పిందిరా చెయ్ డిప్రెషన్ లో ఉన్న మా జానకి నీతో మాట్లాడుతూ ఆనందంగా కనిపించేది మళ్ళీ మామూలు మనిషి అవుతుందని సంతోషించానురా నీ నటనంత నిజమని నమ్మి నా కూతుని నీ చేతిలో పెట్టాలనుకున్నానురా నువ్వే లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్న మా జానకి నువ్వు చీటరవని తెలిస్తే ఏమైపోతుంది ఏమీ కాదు నాన్న అమ్మా వాడు అంత విన్నాను నేనేం కాను వీడి మోసంతో మనుషులంటే ఏంటో తెలిసింది నాన్న ప్రపంచంలో అసలు డబ్బక్కలేని మనుషులంటూ ఉండరు డబ్బు మీద గౌరవం ఉండాలి కానీ వ్యామోహం కాదు డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారిన నువ్వు అసలు మనిషివే కాదు ఏంటంటి కుజదోషంతో పెళ్లి కాలేదని వర్రి అయిపోతున్న దానివి నిన్ను చూసి సింపతితో లవ్ చేస్తే నేను నీకు మనిషిలా కనిపించడం లేదా సింపతి సహాయ పట్టడానికే కాని ప్రేమించడానికి పెళ్ళాడడానికి కాదురా అయినా నువ్వు ఒక స్వార్థపరుడివి నాన్న వీడి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు అర్జెంట్గా పంపించేయండి ఇంకా నిలబడ్డారేంట్రా పండిరా పండి అరే పోయే ముందు నా స్నేహితుడి కొడుకు ఏం చేశావో చెప్పరా అది నాన్ చెప్తా ఎంతగా నువ్వెవరో అది ఈడు చెప్తాడు డబ్బున్నోడుగా యాసం కట్టి మోసం చేస్తాను అంటూ నాక డబ్బట్టు పోయిన మ్యాటర్ చెప్తాడేమో చూద్దాం ఈడికి నన్ను జైలుకు పంపడం తెలిస్తే మనకి బెయిల్ మీద రావడం తెలుసు బయటకొచ్చి ఈడి గురించి ఆరా తీసినాను గుణశేఖర్ అన్నోడిని ఆసుపత్రిలో కోమాలో తొంగబెట్టి ఆడి పేరెట్టుకుని మీ కొప్పలో దూరినాడని తెలిసినాను మీ కూతుర్ని మనువాడి మీ ఆస్తి అంతా తప్పడానికి చూస్తున్నాడని ఇదిగో ఇదిగో ఈ దొంగ జాతకాల వాడి వల్ల తెలిసినది ఏరా నీ పాతలవరు సత్య ఓ గీసినవేంటి ఇంకా వీడి ఇక్కడే ఉంటే వీడి మాయ బతుకు గురించి ఏ వినాల్సి వస్తుందో ఆగలగా పరువున్నోళ్ళు గనక వాళ్ళు క్లాస్ పీకి ఒగ్గేసినారు పగోడిని సంపి పాత్ర పట్టుకోరా బ్యాడ్ లక్ సత్య నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది ఆ రాస్కెల్ జాతకాలుడు మొత్తం పెంట చేశాడు ఆ సింహాచరం గారి మనుషులను వెంట పడ్డారు వాళ్ళ కంట పడకుండా ఇలా వచ్చాను నువ్వేం వరి అవ్వకు తొందరలోనే మరో పెట్టని లైన్లో పెడతాను రెండు రోజుల్లో ఈ ప్రాపర్టీ మొత్తం అమ్మేసి ఏదో కంట్రీకి చెక్కేద్దాం హాయిగా ఎంజాయ్ చేద్దాం ఏంటి నువ్వేం మాట్లాడవు ఇంట్రెస్ట్ లేని ఇష్యూకి రియాక్షన్ ఏముంటుంది వాట్ అమ్మా అమ్మా వెరీ గుడ్ ఈ డ్రాయింగ్ కలర్స్ వేస్తావా వేస్ చూపిస్తే అమ్మ నీకు ముద్దులు పెడుతుంది అలాగే ఏంటి ఇది ఇంకా చావలేదా లేదు ఏ ఏం జరిగిందో నీకు చెప్పాలి పావని నీ రూమ్ లో హార్లిక్స్ పెట్టాను వెళ్ళి తాగు
అది సత్యతో తాగించు. అది చావటం ఖాయం. అది చస్తే నీకెంత డబ్బైనా ఇస్తాను. సరేనా? జాగ్రత్త. అది తాగితే అమ్మ చచ్చిపోతుందా? చచ్చిపోదామంటే దేవుడు ఉంటాడు దూరంగా. వెళ్తారు కదా అక్కడికి. అవునమ్మా. మమ్మీ డాడీ ఉన్నారుగా అక్కడ. అవును. నీకేవో బొమ్మలు కొన్నారట తీసుకురావడానికి. ఈ అమ్మని రమ్మన్నారు. బొమ్మలు అమ్మ తెస్తుందా? అవునమ్మా. నువ్వెళ్ళి ఆడుకో. అమ్మయ్యా. అమ్మా పాయసం అక్కడ పెట్టు. మరీ చల్లారిపోతే బాగుండదమ్మా. సర్లే తాగేస్తే పనైపోద్ది. ఇలా ఇవ్వు. ఏంటి ఒళ్ళు పొలిసిద్దా? పిచ్చెక్కిందా? అవును. నువ్వు హార్లిక్స్ తాగలేదా? పాలు తగిలి ఒలిగిపోయాయి. ఇచ్చిన హార్లిక్స్ ఒలకపోసావు. నేను తాగబోయే పాయసం పారిపోసావు. ఏంటి అల్లరి? అల్లరి కాదమ్మా, అది తాగితే నువ్వు చచ్చిపోతావు. ఎవరు చెప్పారు? అందులో ఏం కలిసింది? అందులో ఏమో కలిపారు. అది తాగితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. ఆయమ్మ చెప్పింది. మమ్మీ డాడీ బొమ్మలు ఇస్తారంట కదా, దేవుడానికి నువ్వు వెళ్ళొద్దు. ఏంటిదంతా? ఏమోనమ్మా, నాకేం తెలీదు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మా. నువ్వే చెప్పావు కదా అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నేనే వెళ్ళి బొమ్మ తెచ్చుకుంటా. మోస్ట్ డేంజరస్ పాయిజన్ అది. తాగితే ప్రాణాలతో బయటపడటం కష్టం. బట్ మిరాకిల్ పాప అవుట్ ఆఫ్ డేంజర్.
ఇది మీ పేరున పర్సనల్ లెటర్ సత్య. నా బిడ్డ భవిష్యత్తు కోసం నీ భవిష్యత్తును పణంగా పెట్టి నాకు భార్యను అవుతానన్నావు. ఆ మాటల్లో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డ కోసం ప్రసవ వేదన భరించి తల్లిని చూశాను. ఆస్తి నీ పేరున రాసింది. నా కూతుని రిచ్గా లావిష్గా పెంచమని కాదు, నీలాంటి మంచి మనిషి చేతిలో ఉంటే మంచి పనులకు ఉపయోగపడుతుందని, నా కూతురు రిచ్గా కంటే మంచిగా పెరుగుతుందని, అదే నీ మీద నాకు నమ్మకం. దేవుణ్ణి నమ్మేవాడు తనకేం కావాలో కోరుకో, తనకేం ఇవ్వాలో దేవుడికే తెలుసు అనుకుంటాడు. అందుకే పాపకు అండగా నువ్వున్నావన్న ధైర్యంతో వెళ్తున్నాను. ఎవరైనా ఆడదాల్లో అందం చూస్తారు, కానీ ఆయన అమ్మని చూశారు. ఆస్తంతా నా పేరు రాసి నమ్మకనుకున్న విలువని చాటారు. డబ్బుతో సుఖపడగలమేమో కానీ ఆనందపడలేం. సుఖం ఎక్స్టర్నల్ హ్యాపీనెస్, ఆనందం ఇంటర్నల్ హ్యాపీనెస్. పిచ్చి పీక్స్ కెళ్ళం అంటే ఇదే. ఎవరికైనా డబ్బు కట్టించి ఇదిగో ఇది నీదే అంటే ఇందులో ఎంతుంది బాస్ అని అడుగుతాడు, కానీ ఇది నాకెందుకు ఇచ్చావు అని ఒక్కనా కూడా అడగడు. ఇలాంటి సొసైటీలో బతుకుతూ ఈ ఆనంద పడ్డాలంటో బోర్ల పడ్డాలంటో నాకే అర్థం కావట్లేదు. అర్థం చేసుకోకుండా ఎన్నాళ్ళు బ్రతికేశాం. ఇట్స్ నాట్ కరెక్ట్. మోసం చేయాలనుకున్న నాకు మానవత్వం విలువ తెలిసేలా చేశారు శరత్ బాబు. నేను చంపాలనుకున్న ఆ పసిపిల్ల నన్ను ప్రాణాలతో కాపాడి మానవత్వం విలువ మరింత తెలిసేలా చేసింది. అలాంటి మంచి మనుషుల ముందు మనం పశువులో. ఇంతకీ ఏమంటావు? దాన్ని చంపనంటావు? చేతికొచ్చిన ప్రాపర్టీని గాట్లా కాపలా కాస్తానంటావు? చేతకన దానిలా చూస్తూ కూర్చుంటానంటావు? అయినా ఆ పిచ్చి దీనికి ఏమవుతుందని? ఏమవుతో చెప్పలేను, కానీ ఏవి కాదంటే మాత్రం ఒప్పుకోను. అది నాకేం కాదుగా, నేను చంపుతాను. ఎవడంటొచ్చిన ఆగను. ఆగు ఇక్కడ సత్య. ఆ పాప మీద ఈగ కూడా వాలనివ్వను. నా గురించి నీకు బాగా తెలుసు, నేను చెడ్డదాన్నే. కానీ చెడ్డదాన్లా మిగిలిపోకూడదని డిసైడ్ అయ్యాను. నువ్వు ఎలా డిసైడ్ అయ్యావో ఇప్పుడు నాకంతా తెలుస్తుంది. నన్ను సైడ్ చేయలే కదా ఈ డ్రామా అంతా ఆడుతున్నావు. నువ్వెలా అనుకున్నా ఓకే, బట్ మరోసారి ఆలోచించు. నా మాటల్లో తడి కనిపిస్తే ఫీల్ అయి వెళ్ళు, అర్థం కాకపోతే నవ్వుకుని వెళ్ళు. బట్ ఇంకెప్పుడు నాకు కనబడకూడదని డిసైడ్ అయి వెళ్ళు. వెళ్ళు, ఐ సే గెట్ లాస్ట్.